శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. మనకు దత్త ఉపాసన చేసేవారు, తాంత్రిక ఉపాసన చేసేవారు, అంటే తాంత్రిక అంటే అదేదో పెద్ద దారుణమైనటువంటి పూజ ఏమీ కాదు, మంత్రాన్ని యంత్రంతో పాటుగా అభివర్ణించి చేసేదే తంత్ర పూజ, తాంత్రిక పూజ అంటే. అక్కడ అంటే ఇక్కడ మంత్రము పనిచేయాలి, యంత్రానికి క్రియ కూడా చేస్తూ ఉండాలి, అదే తంత్రము అంటాం, అదే తాంత్రిక పూజ అంటాం. అంటే ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే తొందరగా మంచి ఫలితాలు వస్తాయి మీ అందరికీ కూడా. దత్తాత్రేయ స్వామి జయంతి రోజున, ఇది మనకు మార్గశిర పౌర్ణమి నాడు వస్తుంది, 3వ తారీఖు నవంబర్ నెల 2017 దత్త జయంతి అంటాం. ఆ రోజున ఉపాసన సిద్ధించాలన్నా, సాధన సిద్ధించాలన్నా కూడా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి మూలమంత్రం చెప్తాను మీ అందరికీ కూడా. అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉపాసన ఇచ్చేటటువంటి వాళ్ళు మనకి దగ్గరలో ఎక్కడా లేరు. ఒకవేళ ఉన్నా కూడా మన దగ్గర నుంచి చాలా మొత్తంలో ఆశించేటటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే ఇక్కడ మనము సద్గురువుల్ని ఆశ్రయించాలి. సద్గురువులు ఎలా ఉంటారంటే నిరాడంబరంగా ఉంటారు, ఎలాంటి పట్టు పీతాంబరాలపైన వారికి వ్యామోహం ఉండదు, బంగార వజ్ర ఐడూర్యాలపైన వారికి వ్యామోహం ఉండదు, డబ్బు సంపాదించాలనే కోరిక ఉండదు. ఏమో మీరు 50,000 తీసుకురండి, 30,000 తీసుకురండి, ఈ హోమం చేయాలి, ఈ జపం చేయాలనే మాయ మాటలు చెప్పరు నిజమైనటువంటి గురువులు ఎవ్వరూ కూడా. ఇలా చెప్తున్నారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం. ఇది మీరు తెలుసుకోండి. ఇది మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో కూర్చునే ఒక్కసారి మీ తల్లిదండ్రులకు పాదాలకు నమస్కారం చేసుకుని నేను చెప్పేటటువంటి మంత్రాన్ని మీరు ఉపదేశంగా భావించి ఈ రోజు నుంచి సాధన చేయండి. మీ జీవితంలో తప్పకుండా గొప్ప స్థితి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇల్లే దేవాలయం. భగవంతుడు మీ మనస్సులో ఉన్నాడు. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి సాధన కావాలి. ఆ సాధన తెలియజేసేది సద్గురువు, అసలైనటువంటి జ్ఞాన గురువు. అలాగే మీరు 3వ తారీఖు నవంబర్ నెల 2017 శుక్రవారం నాడు దత్త జయంతి రాబోతుంది. ఈ దత్త జయంతి నాడు ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి. ఈ మంత్రం ఆసుకోనందరూ కూడా ఉపాసనగా భావించండి. మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి, 10 మందిని బాగు చేయండి. ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ. ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ. ఇది గొప్ప మంత్రం. నాకున్నటువంటి 14 మంది గురువుల్లో 3 గురువులు దత్త ఉపాసన సంబంధించిన గురువులు. వీరు మొట్టమొదట నాకు నేర్పినటువంటి మహామంత్రం. ఈ మంత్రంతో దివ్య జ్ఞానం వస్తుంది, బుద్ధితత్వం పెరుగుతుంది, సమాజాన్ని ఉద్ధరించడానికి ఇది గొప్ప మహిమాన్వితమైనటువంటి మహామంత్రం. దీంతో పాటుగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి బీజాక్షరంతో కూడినటువంటి యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా ఈ ఉపాసన చేయాలనుకునే వాళ్ళు, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు పొందాలనుకునే వాళ్ళు ఈ యొక్క యంత్రాన్ని మీ ఇంట్లో స్థాపన చేసుకోండి. ఈ యంత్రాన్ని మీ ఇంట్లో ధరించుకొని ప్రతిరోజు కూడా బిల్వపత్రం ఉంచినటువంటి నీటితో ఈ మంత్రం చదువుకుంటూ ఆ యంత్రానికి అభిషేకం చేయండి. ఇలా మార్గశిర పౌర్ణమి నుంచి మరలా మీకు మాఘ పౌర్ణమి వరకు ఈ యొక్క యంత్రానికి అభిషేకం చేసుకుంటే తప్పకుండా మీకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రసిద్ధి కలుగుతుంది అని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. దీనిలో ప్రధానమైనటువంటి భూమిక యంత్రానికి ఉంది. యంత్రానికి పంచోపచార పూజలు చేయండి, సర్వశక్తులు సంపాదించండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, ఈ లోకాన్ని ఉద్ధరించండి. కాలభైరవ గురు పంటల పంచాంగం 2018-2019 గాను తెలుగు రాష్ట్రాల్లో మనకు ఉగాది రోజున విడుదల కాబోతుంది. దీనిలో అద్భుతమైన ముహూర్తాలతో పాటుగా అతి సులభమైనటువంటి దత్తాత్రేయ తంత్ర సంబంధమైన, ఇతర దేవతా తంత్ర సంబంధమైనటువంటి పరిహారాలన్నీ కూడా ఈ పంచాంగంలో ఇవ్వబడ్డాయి. ఈ పంచాంగాన్ని అందరూ కూడా ఆదరిస్తారని. ఇది కాలభైరవ గురు గంటల పంచాంగం 2018-2019. కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి. మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు లభించుగాక. శుభం భవతు.